దిస్ ఇస్ వాణి సెల్విన్. వెల్కమ్ టు చేతి వంట రచనలు. ఈరోజు వీడియో బాదుషా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 కప్పులు మైదా, 3 టేబుల్ స్పూన్స్ డాల్డా, 1 కప్పు పంచదార, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నీళ్ళు తగినన్ని. ముందుగా 1 ప్లేట్లో 2 కప్పులు మైదా, ఉప్పు, వంట సోడా వేసి పిండంతా కలుపుకోవాలి. ఆ తర్వాత డాల్డా వేడి చేసుకొని ముందుగా స్పూన్తో కలుపుకోవాలి, వేడిగా ఉంటుంది కదా. ఆ తర్వాత చేతితో పిండంతా బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోస్తూ డో ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి వెయిట్ చేయాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 కప్పు షుగర్కి 1 కప్పు నీళ్లు పోసి కొంచెం కరిగిన తర్వాత యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని లైట్ తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు బాదుషాలు ప్రిపేర్ చేసుకుందాం. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చూపించిన విధంగా బాదుషాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాదుషాలు ఒక్కొక్కటిగా వేసి అవి పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాదుషాలు టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పాకంలో వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకొని 10 నిమిషాలు పాకంలో ఉంచితే బాదుషాలకు పాకం బాగా పడుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.